పొగ త్రాగడం మరియు మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్. అనాథలు అంటే అమ్మా నాన్న లేని వాళ్ళు కాదు, అమ్మా నాన్నలు వదిలించుకున్న వాళ్ళు. వీళ్ళల్లో కొంతమంది సమాజంపై కోపాన్ని పెంచుకుంటారు, మరికొంతమంది జీవితంపై ఆశను పెంచుకుంటారు. కానీ వయసు మైక్యంలో ప్రేమికులు చేస్తున్న తప్పుని ముందే ఆపగలిగితే, ఇంకో అనాథ తయారవ్వడు అనే సిద్ధాంతాన్ని బలంగా నమ్మిన ఓ అనాథ ప్రేమకథే ఈ చిత్రం. చలిగా ఉంది. ఇప్పుడు కూడానా? అందుకేనా ఇంత లోన్లీ ప్లేస్కి తీసుకొచ్చా? ఎందుకు, తెలియకుండానే వచ్చావా? తెలిసినా తెలియనట్టే ఉండాలి బాబు. ఎందుకు? తెలిస్తే ముదురు అంటారు, తెలియదంటే తింగరి అంటారు. పర్వాలేదే, సెన్సిటివ్గా సిచ్యువేషనల్గా థింక్ చేస్తున్నావు. Hello guys. Wait a second. హార్మోన్స్ బాగా డిస్టర్బ్ చేస్తున్నాయా? ఆగలేకపోతున్నారు? నీకన్నా బుద్ధుండకర్లా. ఎక్స్క్యూజ్ మీ, తను నా గర్ల్ ఫ్రెండ్. ఇలాంటి ప్లేసెస్కి ఎవరు నా అక్క చెల్లెలతో వస్తారనుకున్నావా? ఇంతకీ ఏం చేయబోతున్నారు? మేము పెళ్లి చేసుకోబోతున్నాం. మరి అడ్వాన్స్ బుకింగ్ దేనికి? జరగకూడంది జరిగి, మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోతే ఎవరి దారు వాళ్ళు చూసుకోవడం. ఈలోపు ఎవరో ఒకరు పుడితే మాలాగా అనాథలను చేసి వదిలేయడం తప్పనిపించట్లేదా? తప్పని చెప్పడానికి నువ్వెవరు? అది మా ఇష్టం. పెళ్ళి అయ్యాక పుట్టినోళ్ళని కొడుకులు అంటారు, పెళ్లి కాకుండా పుట్టినోళ్ళని అంటారు. మీరు చేసిన తప్పులకు శిక్ష మేము అనుభవించాలా? అమ్మాయిని వదిలేంట్రా. బరి తెగించి తిరగడం, అనాథాలు చేయడం, ఆడపిల్లలతో ఇలా బిహేవ్ చేయడం మన కాన్సెప్ట్ కాదు. ఇది ఎలాగో తప్పుకు సిద్ధపడింది. వాడు చేస్తే ఏంటి, నేను చేస్తే ఏంట్రా? నువ్వు రావే, వదిలేంట్రా ప్లీజ్. రేపులు చేయడం బాగానే ఉందిరా, కానీ రేపు ఎప్పుడైనా దొరికిపోతే? మన గురించి తెలిసిందే అజయ్ గడికి ఒక్కడికేరా,
ఎవరు మనలో అనాథలు కాకూడదు అనేది వాడి కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ మనం కామం తీర్చుకుంటున్నాం. ఎంతైనా చాలా మంచోడ్రా. ఆడి మంచే మనల్ని ముంచుతుందిరా. అర్థం కాల. ఒకవేళ వాడు నోరు తెరిచాడు అనుకో, ఆ పోలీసులు వచ్చి మన నోరు మూయించేస్తారు. ఆడు సైలెంట్గా ఉండాలంటే ఆడికి ఒక షాక్ ఇవ్వాలి. Now you're perfectly all right, Mr. Ajay. Good. Nee peru nee gurtundi. See, Mr. Ajay. Ee roju nee intiki vellachu. But 1 week tarvata osari check up kara. 1 week tarvata? Denik doctor. You have what is known as anti-retrograde amnesia. Oh, sorry. Accident valana nee gatanni nu marchipoyavu. It's a temporary memory loss. Ante నాకేది గుర్తుండదా డాక్టర్? నథింగ్ టు వరీ. ఈరోజు నుంచి జరిగేది ప్రతిదీ కూడా నీకు గుర్తుంటుంది. బట్ వన్ థింగ్, నీ గతం తాలూకా ఇన్సిడెంట్స్ ఏమైనా ఎదురైతే కొన్ని విషయాలు నీకు గుర్తుకురావచ్చు. అలాగని ఎక్కువగా ఆలోచిస్తే మళ్ళీ నువ్వు కోమాల్లోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. సో డోంట్ థింక్ టు మచ్, గో టు ద రిసెప్షన్. అక్కడ నీ అడ్రస్, మిగతా డీటెయిల్స్ ఇస్తారు, అవి తీసుకుని ఇంటికి వెళ్ళు. ఐల్ సీ యూ నెక్స్ట్ వీక్, ఓకే? అనుకోనిది జరిగిందా, గమనం గది తప్పిందా, మార్చేందుకు వీలుందా, మరుపేయిక మిగిలిందా, మరు జన్మే మొదలైందా, గతమంతా ముగిసిందా, నే తప్ప నాకింకా ఏమైనా మిగిలిందా. పయనించే ప్రతి అడుగు పడిలేచే కరతంలా, తీరానికి వెళుతుందా, వెనక్కి నన్ను నెడుతుందా, కనువిప్పి ప్రతి చూపు నా వైపే చూస్తుందా, నువ్వెవరని అంటుందా, నేనెవరా చెబుతుందా. మరి చాలా నన్నే నేను
మొత్తంగా నమ్మేది ఎలా సాగాను నాకై నేను ఒంటరిగా ఎందాక ఇలా అవునో కాదో నిజమో జారిగా ఈ క్షణం ప్రశ్నై ఉండకే ఇలా నాలోన ఉందా లేదా నిన్న అన్న ఆ పదం అనుకోనిది జరిగిందా కమలం గది తప్పిందా మార్చేందుకు వీలుందా మరుపేయిక మిగిలిందా మరు జన్మే మొదలైందా గతమంతా ముగిసిందా నే తప్ప నాకింకా ఏమైనా మిగిలిందా ఎక్స్క్యూజ్ మీ సార్ ఈ అడ్రస్ ఈ అడ్రస్సా నాదే మరి నీ అడ్రస్ నీకు తెలీదా తెలుసు కానీ యాక్సిడెంట్ వల్ల మర్చిపోయానండి నేనెవరో తెలిసి అడుగుతున్నావా తెలుసా అంటే ఈ ఏరియా మీకు బాగా తెలుసు అనుకుంటున్నాను ఇలా స్ట్రైట్గా వెళ్ళి రైట్ తీసుకుని లెఫ్ట్కి వెళ్ళు లెఫ్ట్లో మూడో వెళ్ళే థ్యాంక్స్ అండి చెప్పరా రే అజయ్ గారు కనిపించాడరా కనిపించాడా నిన్ను చూశాడా చూశాడు మాట్లాడాడు కూడా కానీ గుర్తుపట్టలేదు కొంచెం అర్థమయ్యేలా చెప్పరా అబ్బా నువ్వు రారా చెప్తాను నిన్న లేని నేడు చీకటే కదా తప్పదు వ్యధా అంతా ఉండి ఏమి కనట్టుగా నారాతే ఇదా కాలిపోయి సర్వం శూన్యమాయన ఎంత కాలం తీరేదా కణాలో సందేహం వెతకనా అనుకోనిది జరిగిందా గమనం గది తప్పిందా మార్చేందుకు వీలుందా మరుపేయిక మిగిలిందా మరు జన్మే మొదలైందా గతమంతా ముగిసిందా నే తప్ప నాకింకా ఏమైనా మిగిలిందా అయ్యో అప్పుడే మర్చిపోయావా అద్దించు ఇప్పుడు ఎత్తుకో కొంచెం పైకి ఇంకొంచెం దించు మరి నా చాక్లెట్ చాక్లెట్ లేదు నాన్న ఇదే చాక్లెట్ అనుకో బాయ్ బాయ్ ఇల్లు చాలా పెద్దదే కరెక్ట్ అడ్రస్కి వచ్చానా Thank you.
స్వాగతం. సుస్వాగతం. అసెంబ్లీ సమావేశాలకు వెళ్తున్న మంత్రి గారు అరటి తొక్క మీద కాలు వేసి దారి పట్టడంతో కాలు వెలిగింది. వైద్య నిమిత్తం స్థానిక ఎస్ఆర్కేటీ హాస్పిటల్కి తీసుకువెళ్ళడం జరిగింది. ఆ తొక్క ఎవరు వేశారు, ఎందుకు వేశారు అనే కోణంలో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. తాగడానికి తినడానికి ఏమీ లేవే. How are you? ఇక్కడ కూడా మెడిసినా? No, this is not medicine. This is for meditation. No discharge వచ్చావు కదా, అందుకే పార్టీ. యాక్చువల్గా నేనే నిన్ను పికప్ చేసుకోవాల్సింది. పోలీస్ స్టేషన్లో కొద్దిగా పనుండి రాలేకపోయాను. ఎనీవే, ఐఎమ్ రఘురామ్, రిటైర్డ్ మేజర్ మిలిటరీ సర్వీస్. పక్క లైన్లో ఉంటాను. మనం మందు పార్ట్నర్స్. నేను మిమ్మల్ని ఏమని పిలిచేవాడిని? తాతయ్య అని. తాతయ్య ఆకలిగా ఉంది, తినడానికి ఏమన్నా తీసుకొచ్చాను, కానీ మందు తాగిన తర్వాతే అది. ఓకే. హావి, థ్యాంక్ యూ. అబ్బా, మందు తాగి 3 నెలలు అయింది. నీకు తెలుసుగా అజయ్, నేను కంపెనీ లేకుండా బ్రతకగలను, కానీ దీనికి కంపెనీ లేకుండా మందు తాగలేను. ఏమో తాతయ్య, నాకు గుర్తులేదు. డాక్టర్ నేను గతం మర్చిపోయానని చెప్పాడు. ఇంకా? నాకు నా గతం తెలుసుకోవాలనుంది. నరకం లాంటి గతాన్ని తెలుసుకోవడం కన్నా మర్చిపోవడమే మంచిది. దాని సంగతి వదిలే, నా మాట విని కొద్ది రోజులు రెస్ట్ తీసుకో. నీ మెడిసిన్ రెగ్యులర్గా వాడు, నా మెడిసిన్కి కంపెనీ ఇవ్వు. ఓకే. ఓకే. యాక్సిడెంట్ వలన నీ గతాన్ని నువ్వు మర్చిపోయావు. ఇట్స్ ఎ టెంపరీ మెమరీ లాస్. నరకం లాంటి గతాన్ని తెలుసుకోవడం కన్నా మర్చిపోవడమే మంచిది. దాని సంగతి వదిలే. ఏంట్రా, అందరూ లేచాకనే లేచేవాడు కాదు, ఈరోజు ఏంటి తొందరగా లేచావు? పడుకుంటే కదరా నిద్ర లేవడానికి. నిద్ర పట్టనంత టెన్షన్స్ ఏమన్నారా? అజయ్ గారు వచ్చాడని తెలిసాక కూడా నిద్రలా పడుతోందిరా. వాడికి మన అసలు రూపం తెలుసు, వాడు ఎలా రియాక్ట్ అవుతాడని టెన్షన్గా ఉందిరా. ఆడికి మైండ్ దొబ్బిందని చెప్పాను కదా, ఆడికేం గుర్తులేదురా. నిన్న చచ్చాడనుకున్నవాడు ఈరోజు బ్రతికొచ్చాడు. ఈరోజు గుర్తులేదన్నవాడికి రేపు గుర్తొస్తే? Thank you.
ఎక్స్క్యూజ్ మీ. Yes. నేను మీకు తెలుసా? పోనీ మీరు నాకు తెలుసా? అది మీరే చెప్పాలి. మీరు అలా చూస్తుంటే నేను మీకు తెలుసేమో అనుకున్నా. చూడ్డానికి నచ్చితే చాలు, తెలియడం దేనికి? ఆటో 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 ఎంవిపి కాలనీ. చూడ్డానికి నచ్చితే చాలు, తెలియడం దేనికి? ఎవరై ఉంటారు తెలిసి అలా మాట్లాడుతుందా లేక నిజంగానే తెలీదా? Somebody is following me, sir. Okay. నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఓకే. Cheers. తాతయ్య, మీకు విషయం చెప్పాలి. ఏమిటి? ఉదయం నుంచి ఒక అమ్మాయి నన్నే ఫాలో అవుతుంది. ఎందుకట? నచ్చనేమో. మా చిన్నతనంలో మేము వాళ్ల వెంట పడేవాళ్ళం, ఇప్పుడు వాళ్ళు మీ వెంట పడుతున్నారన్నమాట. ఈ డెవలప్మెంట్కి సంతోషించాలో సిగ్గుపడాలో అర్థం కావడం లేదు. నువ్వు మాత్రం ఆడవాళ్ల జోలికి వెళ్ళద్దు, పిచ్చోడు అయిపోతావు. అమ్మాయిలంటే అంత డేంజరా? డేంజరా? ఇది చూడు, ఈ బాటలు అమ్మాయి అనుకో, అందులో ఉండే మందు ప్రేమ. ఆ ప్రేమని తాగి మనం మత్తెక్కి పిచ్చివాళ్ళు అయిపోతాం. ఈ బాటలు చూడు ఎంత స్టడీగా ఉందో, ఆడవాళ్ళు కూడా అంత స్టడీగా ఉంటారు. అందుకే వాళ్ళకు దూరంగా ఉండు. సో ప్రేమించడం తప్పంటారా? నో నో, నువ్వు ఉన్న కండిషన్కి కరెక్ట్ కాదంట. అంటే గతం మర్చిపోతే ప్రేమించకూడదా? ఇప్పుడు ప్రేమిస్తే ప్రస్తుతాన్ని కూడా మర్చిపోతావు. అందుకే ప్రమాదకరమైన ఈ ప్రేమకి దూరంగా ఉండమంటున్నాను. అలాగే తాతయ్య. హాయ్. హే, నాకు నీ పేరు తెలుసుకోవాలనుంది. నాకు నా గతం తెలుసుకోవాలనుంది. తెలుసుకో, కానీ నాకు నీ పేరు మాత్రం చెప్పు. నా పేరు చెప్తే గతం చెప్తావా? ఏ అజయ్, ఆగు, నేను వస్తున్నా. అజయ్, నైస్ నేమ్. నా పేరు తెలుసుకోవాలని లేదా? చెప్పు. పల్లు, పల్లవి. తెలుసుగా, పాటలో ముందుంటాను. నువ్వు యాక్సెప్ట్ చేస్తే నేను పక్కనే ఉంటాను. యాక్సెప్ట్ చేయకపోతే నీ వెనకే ఉంటాను. చిన్నపిల్లవి నీకెందుకులే, పద మనం ఆడుకుందాం. తల్లి తల్లి కాదు, పల్లు. పల్లు కావాలంటే నన్ను గట్టిగా గిల్లు, అంతేగాని నడి రోడ్డు మీద నన్ను ఇబ్బంది పెట్టదు. అయినా నీకు అన్నదమ్ములు లేరా? లేరు, అవసరం లేదు. నాకు బాయ్ ఫ్రెండ్ కావాలి. నువ్వు నా బాయ్ ఫ్రెండ్ గా ఉంటావా? ప్లీజ్ నన్ను ఇలా ఫాలో అవ్వకు, ఎవరైనా చూస్తే బాగోదు. సరే, ఎవరు చూడకపోతే ఓకేనా? ఓయ్, అయితే ఈవినింగ్ 5 o'clock కి లైట్ హౌస్ దగ్గరికి రా. నేను రాను. నువ్వు వస్తావు. రాను. వస్తావు.
రావట్లేదు. ఓకే, సాయంత్రం కలుద్దాం. నువ్వేగారు అమ్మన్నో? అయితే తమరికి నేనంటే ఇష్టం అన్నమాట. ప్రేమొక చినుకని అనుకొని ఉన్నా అది ఒక చడివాన, ప్రేమొక అల అని పొరబడి విన్నా చాలదు కడలైనా. కిరణాలు దాచకే నువ్వల పొగ మంచు తెరవేసి my boy. It's okay. How is your health? Fine, Tatya. Good. It's not that quick an outfield, but it'll still reach the boundary. 14 for 2 after 3. Hi. Hi. ఏం చేస్తున్నావు? కాఫీ తాగుతున్నా. ఓ, మరి నాకు అక్కడ తీసుకురమ్మంటావా? వద్దులే కానీ, పోనీ నేనే అక్కడికి రానా? వద్దు, తాతయ్య ఉన్నారు. మీ తాతయ్యకి వేరే పని పాట ఏం లేదా? అడిగి చెప్పమంటావా?
వద్దులే, నువ్వైతే కిందికి రా. ఎందుకు? ఇద్దరం కలిసి బయట ఊరంతా తిరుగుదాం. ఈవినింగ్ రమ్మంటావా? ఆ ఓకే, అయితే నువ్వు వచ్చే వరకు ఇక్కడే వెయిట్ చేస్తుంటాను. ఓకే, నేను ఏదో చెప్పొస్తాను, నువ్వు అక్కడే ఉండు. సరే మరి, త్వరగా వచ్చాయి. హలో, ఎక్కడికి బయలుదేరుతున్నావు? అది అదే తాతయ్య, గార్మెంట్ షాప్కి వెళ్తున్నా. గార్మెంట్ షాప్కా? గర్ల్ ఫ్రెండ్ కలవడానికా? గర్ల్ ఫ్రెండా? అంటే ఎవరు తాతయ్య? షా, అమాయకత్వం నటించడంలో ఆస్కార్ అవార్డు నీదేనోయ్. లుక్ మై డియర్ యంగ్ మ్యాన్, గన్స్ గర్ల్స్ ఒకటే. నీలాంటి వాళ్ళు కనబడినప్పుడు ట్రిగ్గర్ నొక్కుతారు. బుల్లెట్ తగిలిన వాడికి పెయిన్, ట్రిగ్గర్ నొక్కిన అమ్మాయికి గెయిన్. అది వాళ్ళ లెక్క. నా లెక్క వేరు తాతయ్య, ట్రిగ్గర్ నేను నొక్కుతా. నా గతం గుర్తు రాగానే నేను నొక్కుతాను దీన్ని. నేను ఒక్కడనే ఇంట్లో ఉండి ఏం చేయను, నేను నీతో వస్తాను పద. తాతయ్య మీరు ఇటు వెళ్తారా, నేను అటు వెళ్తాను. నువ్వు అటు నేనిటు ఎందుకు, ఇద్దరం ఇటే వెళదాం. అవును, ఎవరో ఒక అమ్మాయి నీ వెంట పడుతుందన్నావుగా. అవును తాతయ్య, ఇప్పుడు పడుతుంది. ఇప్పుడు పడుతుందా? వదిలేసింది తాతయ్య. నాకు అప్పుడే తెలుసు వదిలేస్తుందని. అయినా ఈ రోజుల్లో అంత సిన్సియర్గా ప్రేమించే వాళ్ళు ఎవరున్నారయ్యా? ప్రేమ అంటే ఫ్యాషన్స్ తప్ప ఎమోషన్స్ ఏమాత్రం ఉండవు ఈ కాలం అమ్మాయి. అయినా నా పిచ్చి కాకపోతే మనం చెప్పేది వినే స్టేజ్లో ఈ కాలం కుర్రాళ్ళు ఉన్నారా? అక్కడికి సంతోషం. ఆపు తాతయ్య నీ సొదానకుండా గౌరవంగా పారిపోయాడు. చూసావా, నిన్ను కలవాలంటే ఎన్ని కష్టాలు పడాలో. నువ్వేమో సింపుల్గా కలుద్దాం రా అంటావు. అయినా ఆ ముసలాడికి ఎందుకంత భయపడతావు? తాతయ్య అంటే భయం కాదు, గౌరవం. ఈ ప్రపంచంలో నాకంటూ ఉన్నది ఆయన ఒక్కరే. ఆయన కూడా దూరం చేసుకోవడం నాకు ఇష్టం లేదు. ఓహో, అయితే నేను దూరం అయితే ఓకేనా? నేను నిన్ను ప్రేమిస్తున్నానా చోయ్? నువ్వు నీ ప్రేమ ఎన్ని రోజులు ఉంటాయో తెలీదే. అంటే నా ప్రేమ మీద నమ్మకం లేదా? నమ్మకం లేదా? చెప్పా చోయ్, చెప్పు, చెప్పమంటుంటే. చూడు వాడు ఎలా వింతగా చూసుకుంటూ వెళ్తున్నాడు. పోరా. వాడి గర్ల్ ఫ్రెండ్ కన్నా నేనే బాగున్నానని కుళ్ళతో చూస్తున్నాడు. మరి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ లేదు, వాళ్ళు ఎందుకు వస్తున్నారు? నా ఫిగర్ అలాంటిది, నన్ను ప్రేమించిన వాళ్ళలో వాళ్ళు ఉండుంటారు. నువ్వు నాతో ఉండడం చూసి నీకు వార్నింగ్ ఇవ్వడానికి వస్తున్నారు అనుకుంటా. అంటే మన లవ్ స్టోరీలో విలన్స్ కూడా ఉన్నారా? Yes, of course. ఇరిటేటింగ్ గా ఉంది. ఇప్పుడు వాళ్ళు వచ్చేస్తున్నారు, ఏం చేద్దాం? ఇంకేముంది, మనం ఇక్కడ నుంచి పారిపోదాం పద. ఆ విలన్ గాని ఎక్కడో చూసాను. హలో సార్, మీరు ఇలా డల్గా కూర్చుంటే చూస్తూ కూర్చోడానికి ఇక్కడికి మిమ్మల్ని పిలిపించలేదు. ఇంకా ఎంతమంది ఇలా వెంట పడుతున్నారు? సూపర్ ఫిగర్ అన్నాక ఎంతో మంది వెంట పడుతుంటారు. అలా నా అందరినీ లవ్ చేయలేం కదా. ఏదో మీలాంటి వాళ్ళు దొరికితే తప్ప. అయినా ఏంటో పొసెసివ్నెస్. చూడు, నాకు ఇలాంటివన్నీ నచ్చవు. ఈ విషయం కనుక తాతయ్యకి తెలిస్తే నా పని అయిపోతుంది తెలుసా? నీతో మాట్లాడడానికి పిలిపించాను, పోట్లాడడానికి కాదు. ఇలా మాట్లాడి మూడంతా పాడు చేసావు. ఊరికే సీరియస్ అవుతావు ఎందుకు? మలిగేవాలా సార్? తింటావా సార్? నేను మిమ్మల్ని అడుగుతున్నాను సార్. ఎంత? గంటకు 500, 2 గంటలైతే 800 సార్. ఆలోచించకండి. ఓకే చెప్పు, 1+1 ఆఫర్లో ఎంజాయ్ చేయొచ్చు. నువ్వెళ్ళు. ఏం భయపడద్దు, ఇక్కడ ఉన్నంతా మనోలే సార్. వెళ్ళమని చెప్తున్నాను కదా, వెళ్ళు. మా మాట పడకండి సార్, నేనున్నాను కదా. నాకే పల్లీలు అవసరం లేదు, నువ్వు ఇక్కడ చెప్పు ప్లీజ్. మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్నాను సార్. తాతయ్య వచ్చే టైం అయింది, వెళ్దామా? ప్లీజ్ కొద్దిసేపు ఉందో, మళ్ళీ కలుస్తాం కదా. ఇప్పటికే లేట్ అయిపోయింది. ఓకేనా? దా వెళ్దాం. Mm-hmm.
సార్ కరెంట్ బిల్. థ్యాంక్ యూ. ఉంటాను సార్. కళ్ళు తెరిస్తే చాలు, నువ్వే కనిపిస్తున్నావు. ఎదురుగా ఉంటే కనిపించరా మరి? అరే మాటలు కూడా వినిపిస్తున్నాయే. వినిపించడం కాదు, ఇలా షార్ట్లో చూస్తుంటే ముద్దొస్తున్నావు. అంటే నువ్వు పళ్ళు పల్లెవి చేసిన ఎక్స్పోజింగ్ చాలు, వెళ్ళి డ్రెస్ మార్చుకుంటా. నువ్వేంటి సడన్ గా వచ్చేసావు? నిన్ను సర్ప్రైజ్ చేద్దామని. సర్ప్రైజా? తాతయ్య గారిని చూస్తే ఇద్దరం బుక్ అయినట్టే. పద బయటికి వెళ్దాం. కూల్ అజయ్. అయినా నువ్వెందుకు ఇంత టెన్షన్ పడుతున్నావు? టెన్షన్ పడక, నువ్వెవరని అడిగితే ఏం చెప్పాలి? మనవరాలను చూపు తాతయ్యకి, అయినా ఎప్పటికైనా తెలియాల్సిందేగా. ఎప్పుడు చెప్పాలో నాకు తెలుసు. ప్లీజ్ నువ్వు దాక్కో. ఇక్కడ దాక్కున్నా? అక్కడ కనిపిస్తావు కదా. పోనీ అక్కడ అక్కడ కనిపిస్తావు. సరే నేను దాక్కుంటాలే కానీ నువ్వు వెళ్ళి డోర్ ఓపెన్ చేయి. సరే నువ్వు దాక్కో. సరే బిలీవ్ మీ వెళ్ళు. గుడ్ ఈవినింగ్ అజయ్. అప్పుడే వచ్చేసారంటి? అప్పుడేమిటి, మనకు టైం అవ్వలేదా? అవును, ఆమ్లెట్స్ కేక్స్ ఉన్నాయా? ఏమో తాతయ్య. రాత్రి వైన్ బాటిల్ ఫ్రిడ్జ్లో పెట్టమన్నాను, పెట్టావా? తెలియ తాతయ్య. ఏమిటలా షాక్ అయి చూస్తున్నావు? ఏం లే తాతయ్య, ఇట్స్ ఓకే తాతయ్య, మామూలుగానే ఉన్నాను. ఏమీ లేదంటా వెనక చూస్తావు, ఏముంది అక్కడ? ఏం లే తాతయ్య. తాతయ్య మా ముందు అందుకేగా వచ్చింది. సరే తాతయ్య తీసుకొస్తాను. చిల్లర బాబు అందంగా బుక్ అయిపోయినట్టు. ఇదొకటి, ఇది టైంకి రావాలా? తాతయ్య మందు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అజయ్ చెప్పండి. డాక్టర్ గారు ఫోన్ చేశారు, ఒక రెండు రోజుల తర్వాత నువ్వు వెళ్ళే ఎన్నికలు. ఓకే తాతయ్య. నువ్వు కూడా వేసుకో. నేను తర్వాత అవుతా. తాతయ్య గుడ్డు కోసం ఆమ్లెట్ తీసుకొస్తానే, వన్ సెకండ్, ఇప్పుడు వచ్చేస్తాను. గుడ్డు గుడ్డు గుడ్డుకు ఆమ్లెట్? గుడ్డు కోసం ఆమ్లెట్ తీసుకొస్తావా? ఇలా సడన్ గా వచ్చి నన్ను టెన్షన్ పెట్టకపోతే ఏదైనా సిగ్నల్ ఇవ్వచ్చు కదా. ఎన్నిసార్లు ఇవ్వని సిగ్నల్? ఇంకొంచెం పెద్ద సిగ్నల్ ఇచ్చుంటే విండో పగిలిండేది. పోనీ కొత్తది పెట్టి వాళ్ళం కదా. తాతయ్య మన ఇద్దరిని చూసుంటే ఏం చేసేవాడో తెలుసా? మన ఇద్దరికి పెళ్లి చేసేవాడు. అలా అయినా ఫస్ట్ నైట్ చేసుకునేవాళ్ళం. నీకు అలాగే ఉంటుంది, నేనే టెన్షన్ తో చేస్తున్నాను. ఈ వేలం గాళ్ళేంటి మళ్ళీ వచ్చేస్తున్నారు? మొన్న మిస్ అయ్యాం కదా, ఇవాళైనా పట్టుకుందామని డిసైడ్ అయినట్టున్నారు. వాళ్ళ స్పీడ్ చూస్తుంటే అలాగే ఉంది, మళ్ళీ పారిపోవడమేనా? మనకి తెలిసింది అది ఒకటే కదా, పదే పారిపోదాం. ఇలా వాళ్ళు కనిపించినప్పుడల్లా పారిపోయే బదులు అసలు వాడి ప్రాబ్లం ఏంటో అడగచ్చు. వాడి ప్రాబ్లం నువ్వు. నేనా? వాడిని నేనేం చేశాను? వాడికి నువ్వు అడ్డు పడుతున్నావు కదా. నువ్వైనా నన్ను లవ్ చేస్తున్న విషయం వాడికి చెప్పొచ్చు కదా. ఏది ఎప్పుడు చెప్పాలో నాకు తెలుసు, కానీ నువ్వు పరిగెత్తు. ఏంటి బాబు సైలెన్స్? సునామీ వచ్చే ముందులా? నువ్వెందుకు పరిగెడుతూ వస్తున్నావో నాకు అర్థం కావడం లేదు. ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నావా? మీ ఇద్దరి మధ్య ఏదో జరిగి ఉంటుంది, అవి ఎక్కడ నాకు చెప్పేస్తాడో అని ఎస్కేప్ చేస్తున్నావు. ఇప్పుడే ఇంత అనుమానం పడితే ఇంక పెళ్ళయ్యాక ఏం చేస్తావు? సిచ్యువేషన్ అలా ఉంది మరి. మొన్న పల్లీల అబ్బాయి డైరెక్ట్ గా నీ దగ్గరికి వచ్చి గంటకు 500, 2 గంటలకు 800 అంటే దాని గురించి నేను ఏమైనా అడిగానా? అడగాల్సింది, వాడితోనే క్లారిటీ ఇప్పించేవాడిని కదా. ఓహో, అంటే నువ్వు మంచివాడివి నేను చెడదాన్ననే నీ ఉద్దేశం? అది కాదు, నువ్వు నా నుండి ఏదో దాస్తున్నావు అని చెప్తున్నాను. నువ్వు ఇలాంటి వాడివని తెలిస్తే నీ వెనక పడేదాన్నే కాదు. నువ్వు ఇలాంటి దాని అని తెలిస్తే నేను యాక్సెప్ట్ చేసేవాడిని కాదు. నీ వెంట పడుతున్నందుకే కదా నీకు ఇంత చులకన. అవును, నీలా వెంట పడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వెళ్ళు. ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తాయని ముందే తెలిస్తే ఇప్పుడే కాదు నిన్ను నీ ప్రేమని ఎప్పుడూ వదిలేసేవాడిని.
నువ్వు వదిలేయడం కాదు, నేనే వదిలేసేదాన్ని. సరే వదిలేసి పో. పోరా. పోవే. నాలో నిలువెల్లాను వై ప్రేమ, ఎద నిండా కొలువై సెలవా, వదిలెల్లిపోతావా. నాతో నడిచావే నీడే నాలో ఉన్నావే సగమై, ఇకపై నన్ను ఒంటరి చేస్తావా. మనసెప్పుడు ఎలా ఉండగలిగా పళ్ళు ఏడుస్తూ. మన ఏడుపుకి చెక్ పెట్టాలంటే ఒకటే సొల్యూషన్. ఏంటది? నీ వెంట పడే వాళ్లకు మన గురించి తెలిసేలా చేయడం. అది కాదు, మనం పెళ్లి చేసుకోవడం. ఏంటి పెళ్ళ? ఎస్ పెళ్ళే. పెళ్ళంటే అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు తెలుసుకోవాలంటారు. నాకున్న ఒక్క తరం గురించి కూడా నాకు తెలియదు. తెలుసుకోవచ్చే ఎలా? నా గతం గురించి తాతయ్య ఒక్కరికే తెలుసుండొచ్చు. ఆయనేమో దాన్ని నరకం అంటారు.
అది తెలుసుకోవడం కోసం నరక యాతన పడుతున్నాను. పోనీ ఒక పని చేద్దామా, నీకు యాక్సిడెంట్ అయిన ప్లేస్కి వెళ్దాం. ఎందుకు? ఎక్కడ పోగొట్టుకున్న గతాన్ని అక్కడే వెతుక్కోవాలి. అక్కడికి వెళ్తే నీకేమైనా గుర్తు రావచ్చు. కానీ ఎక్కడ జరిగిందో నాకు తెలీదే. కొంచెం ఇది వాడు, నువ్వు అడ్మిట్ అయిన హాస్పిటల్కి వెళ్ళి అడుగుదాం, వాళ్ళే చెప్తారు నిన్ను ఎక్కడి నుంచి తీసుకొచ్చారనేది. వావ్ సూపర్, పద ఇప్పుడే వెళ్దాం. చాలా థ్యాంక్స్ మేడం. పలు, ఈ అడ్రస్ ఎక్కడో తెలుసా నీకు? తెలీదు, కానీ తెలుసుకుందాం పద. పద ఏదైనా గుర్తొస్తుందా అచ్చే? అట్నుంచి పరిగెడుతూ వస్తుంటే ఇక్కడే యాక్సిడెంట్ అయినట్టు గుర్తు. అట్నుంచి ఎందుకు పరిగెడుతూ వచ్చావు? అది ఆ ఇంటి నుంచి వచ్చినట్టు నా గుర్తు. ఎవరిదా ఇల్లు? ఏమో గుర్తు రావట్లేదు. సరే ఆ ఇంటి దగ్గరికి వెళ్దాం, నీకేమైనా గుర్తు రావచ్చు. ఓకే వెళ్దాం పద, రా. ఎక్కడి నుండి పరిగెత్తుకుంటూ వచ్చావు? అవును, లోపల నుంచి పరిగెత్తుకుంటూ వచ్చినట్టు గుర్తు. లోపల నుంచా? ఎందుకు? ఇంతకీ ఈ ఇల్లు ఎవరిది? ఏమో గుర్తు రావట్లేదు. లోపలికి వెళ్ళి చూద్దాం, ఏదైనా క్లూ దొరకొచ్చేమో. కానీ లాక్ వేసింది కదా. ఆ రాయితో బ్రేక్ చేయి. ఓకే. లోపల ఎవరితో? అమ్మాయి శవం. అమ్మాయి శవమా? అవును అమ్మాయి, మర్డర్ జరిగినట్టు అనిపిస్తుంది. అనిపిస్తుందా? ఇంకా నువ్వు ఇలా కంగారు పడుతుంటే నిజమేనేమో అనుకున్నా. నాకు చాలా భయంగా ఉంది, వెళ్ళిపోదాం పల్లు. అజయ్, ఇప్పుడిప్పుడే ఒక్కొక్కటి గుర్తుకొస్తున్నాయి. పద లోపలికి వెళ్దాం, ఏదైనా నీకు సంబంధించిన క్లూ దొరకొచ్చేమో. ఏం కాదు అజయ్. నువ్వు చెప్పినట్టు ఇక్కడెవరూ లేరు. చెప్పానా, నువ్వే టెన్షన్ పడ్డావు. పద మనకేదైనా క్లూ దొరుకుతుందేమో. సరే. ఇదే నీ ఫోటో ఇక్కడుంది. నా ఫోటోనా? నీ పక్కన ఈ అమ్మాయి ఎవరు? నిక్కీ, నా ఫ్రెండ్. నీ ఫ్రెండా? అంటే మర్డర్ నిక్కీదా? నాకేం తెలుస్తుంది, అది గుర్తు తెచ్చుకోవాల్సింది నువ్వు. Thank you.
అదేంటి నీ ఫోటోకి దండేశారు? చచ్చిన వాళ్ళకి దండే వేస్తారు. అంటే నువ్వు యాక్సెప్ట్ చేయకపోతే నీ వెనకే ఉంటాను. ఏంటి యాక్సెప్ట్ చేయడం? ఇప్పుడు పడుతుందా? వదిలేసింది తాతయ్య. అంటే అక్కడ జరిగిన మర్డర్ నాదే. నేను చచ్చి 3 నెలలైంది. నేను చచ్చి 3 నెలలైంది. భయపడుకో, నేను నిన్నేం చేయను, చేయలేను కూడా. అర్థం చేసుకో, నిన్నేమైనా చేయాలనుకుంటే ఎప్పుడూ చేసుండేదాన్ని. ప్లీజ్ నన్ను వదిలిపెట్టు, వెళ్ళిపో. ఆల్రెడీ ఈ లోకమే వదిలి వెళ్ళిపోయాను, ఇంకెక్కడికని వెళ్ళను? వెళతాను, కానీ నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలి. హెల్పా? నేనా? నీకా? నాకే. నా మర్డర్ చూసిన ఏకైక ఐ విట్నెస్వి నువ్వే. నన్ను చంపిన వాళ్ళని కనిపెట్టి వాళ్ళకి శిక్ష పడేలా చేయి. నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతాను. నా గతం గురించి నేనే ఆలోచించుకోలేకపోతున్నాను. ఇంకా నీ గతం గురించి నేనెలా ఆలోచించగలను? నీ గతంలోనే నా గతం ఉందా చేయి. ఆలోచించు, ఇద్దరు ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతాయి. హెల్ప్ చేయకపోతే ఏముంది? లైఫ్ లాంగ్ ఇలాగే నీతో ఉండిపోతాను. ఓకే సరే, కానీ నువ్వు నన్ను ఏం చేయకూడదు. చేయాలనుకుంటే చెప్పాగా, ఎప్పుడో చేసుండేదాన్ని. దయ్యాలు కూడా రేప్ చేస్తాయా? ఏ దయ్యాల సినిమాలు చూడలేదా? సరే నువ్వు వెళ్ళిపో, నేను ధైర్యంగా పడుకుంటాను. నేనుంటేనే నువ్విక్కడ ధైర్యంగా పడుకోగలవు, లేకపోతే నేను ఎక్కడి నుంచి ఎప్పుడొస్తానో తెలియక టెన్షన్తో నిద్రపోలేవు. సరే.
చాలా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తోంది. అవును డాక్టర్, చాలా. మనుషులకు కనిపించను కూడా నాకు కనిపిస్తున్నాయి డాక్టర్. మనుషులకి కనిపించనివా? ఏంటవి? దయ్యాలు డాక్టర్. దయ్యాలు మనుషులకే కదా కనపడేవి. కనబడ్డమే కాదు డాక్టర్, మాట్లాడుతుంది. ప్రేమ పెళ్లి అని నా వెంట పడుతుంది. వెంట పడుతుంది కదా అని చనువివ్వకు. డ్యూయెట్లు కూడా పాడేసుకుంటుంది. అయినా వాటి గురించి ఎక్కువగా ఆలోచించుకో, అవే కనపడటం మానేస్తాయి. అసలు నేనేమీ థింక్ చేయకుండానే పల్లవి నాకు బస్టాప్లో కనబడింది డాక్టర్. పల్లవియా? అవును డాక్టర్. ఇప్పుడు దాకా నాతో ఆడుకుంది, ఇప్పుడు మీ స్టెత్తో ఆడుకుంటుంది. నాకేం కనిపించడం లేదే? కనిపించడం లేదా? ఓహో, ఈయనకే కనిపించట్లేదంటే ఇంకేం చేయలేడనమాట. చూడజయ్, నువ్వు అనవసరంగా నీ బ్రెయిన్ని ఎక్కువగా స్ట్రెస్ చేయకు. కొన్ని రోజులు ఈ టాబ్లెట్స్ వాడు. ఇవి వాడితే దెయ్యం కనబడడం మానేస్తుందా డాక్టర్? దెయ్యానికి నువ్వు కనపడడం మానేస్తావు. నువ్వు మాత్రం నాకు 3 రోజుల తర్వాత కనపడు. అజయ్, ఇందాక పరిగెడుతూ వెళ్ళావు, ఇప్పుడేంటి స్లో? పరిగెడితే పరిగెడుతూనే ఉండాలి తప్ప ఎస్కేప్ అవ్వలేనని తెలిసి. ఓ, ఏంటి చేస్తున్నాడు? ఓహో, వీళ్ళకి ఇది కనబడదు కదా. ఏ అజయ్, నీ దగ్గర ఫోన్ ఉందా? ఫోనా? అదెక్కడో పోయింది, ఇదే మిగిలింది. మరిదెందుకు పెట్టుకున్నావు? నీతో మాట్లాడుతుంటే జనం నన్ను పిచ్చోళ్లా చూస్తున్నారు, ఇది పెట్టుకుంటే ఫోన్ టాక్ అనుకుంటారు. ఇన్ని ప్రాబ్లమ్స్ పడే కన్నా నువ్వు నా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే నీకే ప్రాబ్లం ఉండదు కదా. ఉండదు. అయినా నీ ప్రాబ్లం ఏంటి? నిన్ను చంపిందెవరో వెతికి పెట్టాలి అంతేగా. ఎగ్జాక్ట్లీ. నువ్వు దెయ్యం కదా, వాళ్ళెవరో నీకు తెలీదా? వాళ్ళెవరో తెలుసుంటే వాళ్ళని పట్టుకుని హారర్ మూవీ చూపించేదాన్ని. అయినా వాళ్ళెవరో తెలుసుంటే నిన్నెందుకు హెల్ప్ అడుగుతాం చెప్పు. ఏమైనా గుర్తుండి చేస్తే కదా, ఏదైనా ఆలోచించేలోపు నువ్వు ఎదురుపడతావు. అంతే, ఎక్కడ ప్యాంటు తడుపుకుంటాను అని డైపర్ వేసుకుని తిరుగుతున్నాను. కంపు చోకులు ఆపు. అయినా పళ్ళు అంటే ఆ మాత్రం భయం ఉండాలే. నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, వాటికి ఆన్సర్ చెప్పు, ఏదైనా క్లూ దొరకొచ్చేమో. అడుగు. 1, నీ పేరేంటి? అజయ్. 2, నువ్వెక్కడ పుట్టావు? అనాథను కాబట్టి ఎక్కడ పుట్టానో తెలీదు. 3, ఏం చదువుకున్నావు? అది కూడా తెలీదు. 4, ఏం చేస్తుండేవాడివి? తెలీదు. మా ఇంటికి ఎందుకు వచ్చావు? ఎందుకో తెలీదు. అయినా ఇన్ని ప్రశ్నల మధ్య నీ మర్డర్ గురించి తెలుసుకోవడం ఇంపాసిబుల్. అజయ్ ఆగు, నైట్ నువ్వు జీసస్ క్రాస్ ఎందుకు పట్టుకున్నావు? ఎందుకంటే దయ్యాలు రావని సేఫ్టీ కోసం పట్టుకున్నాను. హనుమాన్ చాలీసా చదువుకోవచ్చు, దుర్గమ్మ ఫోటో పట్టుకోవచ్చు, నువ్వు క్రాస్ పట్టుకున్నావు అంటే జీసస్ ని బిలీవ్ చేస్తున్నావు. అంటే? అంటే నువ్వు అనాథవి కాబట్టి ఎక్కడో క్రిస్టియన్ మిషనరీలో పెరుగుంటావు. కన్విన్సింగ్ గానే ఉంది లాజిక్. ఇప్పుడు ఏం చేద్దాం అంట? అయితే ముందు ఈ ఊర్లో ఉన్న చర్చెస్ అన్ని విజిట్ చేద్దాం. ఎవరైనా నిన్ను గుర్తుపట్టారనుకో, 5 క్వశ్చన్స్ కి 4 ఆన్సర్స్ దొరికినట్టే. ఆ 4 ఆన్సర్సే నువ్వు మా ఇంటికి ఎందుకు వచ్చావన్న 5వ క్వశ్చన్ కి ఆన్సర్ గా లీడ్ చేయొచ్చు. థింక్ చేయి. డన్.
గాడ్ ఫాదర్. మే గాడ్ బ్లెస్. ఇప్పుడు ఏం చూద్దాం అజు? ఈ ఊర్లో ఉన్న చర్చెస్ అన్ని తిరిగాం, కానీ ఎవరు నన్ను గుర్తుపట్టలేదు. అంటే నువ్వు ఈ ఊర్లో పెరగలేదేమో, వేరే ఊరేమో? ఏమో కొన్ని సందర్భాల్లో సైతాన్ సోదరులు ఎవరికి తప్పవు అజయ్, కానీ ఆ ప్రభు నిన్ను పుట్టుక నుంచి కాపాడుతున్నాడు. గాడ్ ఈజ్ గ్రేట్ అజయ్. ఒకరోజు ఉదయం 5 గంటలకి ఎముకలు కొరికే చెల్లో చర్చికి నేను వస్తుండగా మెట్ల మీద నువ్వు కనిపించావు. నువ్వు అన్ని వేళలా అజయుడివి కావాలని అజయ్ అని పేరు పెట్టాను. ఆ ప్రభు నీకు మంచి ఆరోగ్యాన్ని చదువుని ప్రసాదించాడు. ఒక పక్క కొరియర్ ఆఫీసులో పార్ట్ టైం జాబ్ చేస్తూ మోడలింగ్లో కూడా సక్సెస్ అయ్యావు. చివరిగా నువ్వు పెళ్లి ఫిక్స్ అయిందని చెప్పడానికి వచ్చావు. నా బ్లెస్సింగ్స్ కూడా తీసుకున్నావు. థ్యాంక్ యూ ఫాదర్. ఆగజయ్, ప్రేయర్ చేస్తాను. ఓకే. ప్రభువా, నువ్వే ప్రసాదించిన బిడ్డని నువ్వే కాపాడు. సర్వవేళలా ఇతనికి తోడై ఉండు. ఇన్ ద నేమ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, ఆమెన్. వెళ్ళొస్తాను ఫాదర్. అజయ్, హ్యాపీగా ఉన్నట్టున్నావు? తెలుసుకోలేనేమో అనుకున్న నా గతం గురించి కొంతైనా తెలిసిందిగా. ఓ, అందుకే నా ఫాదర్ ప్రేయర్ చేస్తున్నప్పుడు నా వైపు చూస్తున్నావు? కాదు, దెయ్యాలు కూడా దేవుణ్ణి నమ్ముతాయా అని చూసా. దేవుడు ఎవరికైనా దేవుడేగా. ఆహా, అయితే ఆ దేవుణ్ణి ఏం కోరుకున్నావు? నా ప్రాబ్లం త్వరగా సాల్వ్ అవ్వాలని కోరుకున్నా. నీ ప్రాబ్లం త్వరగా సాల్వ్ అయితే నా పెళ్లి ఎవరితో ఫిక్స్ అయిందో ఆ అమ్మాయిని నేను వెతుక్కుంటా. అంటే నువ్వు అమ్మాయి గురించి ఆలోచిస్తున్నావా? కాదు, ఏ కొరియర్ ఆఫీస్కి వెళ్ళాలా అని ఆలోచిస్తున్నా. ఆటో 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 ఆటో. ఎక్కడికి వెళ్ళాలి సార్? ఆ కొరియర్ పేరేంటో బాగా ఆలోచించు. అదే ఆలోచిస్తున్నా. ఆలోచిస్తున్నావా? సరే, నేను ఆలోచిస్తాను, కానీ నువ్వు పద. సరే, ఎక్కండి. ఏంటో ఈ జనాలు. నువ్వు ఇక్కడ కూర్చుంటే నేను ఎక్కడ కూర్చోను? జరుగు. ఇంకా జరిగితే పడిపోతాను సార్. వెనకాల ఫ్రీగా ఉంది కదా, కూర్చోండి. అంటే ఇది నా సీటు, డ్రైవింగ్ అది చేయాలి అది. ఎటు పడేయమంటాడు సార్? అజయ్, ఎక్కడికి వెళ్ళాలో గుర్తొచ్చిందా? ప్రొఫెషనల్ కొరియర్కి, అది మా ఇంటికి దగ్గరే. ఓ, అలాగా. మీ ఇల్లు ఎక్కడ సార్? అయితే నీ ఫ్యాన్సీ చాలా అందంగా ఉంటుందా? ఏమో, నాకేం తెలుసు. మీళ్ళెక్కడ, మీకే తెలీదా? పోనీ, ఆమె పేరేనా తెలుసా? తెలీదు. తెలీదా? ఏమీ తెలియకుండా నాటెందుకు ఎక్కారు సార్? వివరాలు ఏవి తెలియకుండా ఆమెను ఎలా వెతుకుతావా చెయ్? ముందు కొరియర్ ఆఫీస్కి వెళ్దాం, ఆ తర్వాత దాన్ని వెతుకుదాం. సార్, ఎక్కడుందో తెలియని మీ ఇంటి నాటలను వెతకలా? పొద్దున ఎవరి ముఖం చూసాను ఏంటో. నమస్కారం. దిగండి దిగండి దిగండి. మీ ఓనర్కి నీ మీద మంచి అభిప్రాయమే ఉందా? నాకు తెలిసి చాలా మంచి అభిప్రాయమే ఉండుంటుంది. ఎలా రియాక్ట్ అవుతాడో ఏంటో చూద్దాం. అమ్మా నాన్న అంటే రెస్పెక్ట్ లేని వాడికి కారు ఎందుకురా కొనియటం? సార్ నమస్తే సార్. ఏంట్రా,
ఒకరోజు సెలవుడికి మూడు నెలల తర్వాత వచ్చావు. సార్ అది అరే నిన్ను కాదురా, మా ఆఫీస్లో ఒకడు ఒకరోజు సెలవు పెట్టి మూడు నెలల తర్వాత వచ్చాడులే. అది సరే కానీ మీ వాడికి మాత్రం కారు కొనిపోక ఫోన్ పెట్టి. నువ్వు నోరిప్రా, ఏమైపోయి ఇన్నాళ్ళు? సార్ యాక్సిడెంట్ అయ్యి ఇన్నాళ్ళు రెస్ట్ తీసుకున్నాను. ఆపేయ్, నీ అనాథ దీని కాదని ఆపేయ్. సార్ నేను చెప్పే వేళ్ళనే చెప్పారు కదా సార్. ఏం చెప్పావురా, రేపు వచ్చేస్తానని చెప్పావు, ఇప్పటికి ఎన్ని రేపులు చేసావు? నేను ఇటు మాట్లాడుతుంటే అటు చూస్తావేంట్రా? అలా కాదు సార్, నాకు హెల్ప్ చెయ్యను. సార్ అంత మాట అనుకోను సార్, అమ్మా నాన్న లేని నేను మిమ్మల్ని అన్నీ అనుకున్నాను సార్. అలాంటిది మీరే నన్ను పొమ్మంటే. ఆపేయ్, ఇంకాపేయ్, నీకు కావాల్సింది ఉద్యోగం కదా, తీసుకో. కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా. రెండు తీసుకో, కానీ అంతకంటే ముందు ఈ కవర్ అర్జెంట్గా డెలివరీ ఇచ్చేసిరా. మరి ఎలా వెళ్ళాలి? బయట నా బైక్ను తీసుకెళ్ళి. అలాగే సార్, థ్యాంక్ యూ. ఆ రోజు నా మర్డర్ టైంలో కొరీర్ ఇవ్వడానికి మా ఇంటికి వచ్చావా? ఆ రోజు లీవ్ పెట్టానని మా మేనేజర్ చెప్పాడు కదా, మరి అక్కడికి నేను ఎలా వస్తాను? అయితే ఎందుకు వచ్చావా మా ఇంటికి? నాకేం తెలుసు, ఆలోచిస్తున్నాను కదా. ఆ రోజు మనం బయట కలిసినప్పుడు ఆ విలన్ గారు మన దగ్గరకు వస్తుంటే నువ్వేమన్నావు? ఏముంది, నా ఫిగర్ అలాంటిది, వాడు కూడా నన్ను లవ్ చేసుంటాడు, ఇప్పుడు నీతో ఉండడం చూసి ఒళ్ళు మండి వస్తున్నాడు అన్నాను. అంత సీన్ లేదు అక్కడ, నువ్వు దయ్యనివి కదా, వాళ్ళకి ఎలా కనిపిస్తావు? వాళ్ళు కూడా దయ్యాలే అయి ఉంటారు. ఓకే, వాళ్ళు కూడా దయ్యాలే అనుకుందాం, కానీ నాకు వాళ్ళు ఎలా కనిపిస్తారు? నేను కనిపించట్లా అలాగే. సరే, ఆ రోజు వాడు నా చేతిలోంచి స్లిప్ తీసుకొని నాకు అడ్రస్ చెప్పాడు, అంటే వాడు ఖచ్చితంగా మనిషి అయి ఉంటాడు. సో వాళ్ళు ఫాలో చేస్తుంది నిన్ను కాదు, నన్ను. నిన్న? నిన్నెందుకు ఫాలో చేసినట్టు? ఎందుకంటే నీ చావుకి విట్నెస్ లేకుండా చేయడానికి. వాట్? ఎస్, ఆ రోజు నీ మర్డర్కి వాళ్లే కారణమై ఉంటారు. అలాగే మరి ఆ రోజు నేను అక్కడే ఉండుంటాను, సో వాళ్ళు నిన్ను చంపుతుండగా చూసిన విట్నెస్ నేనే కాబట్టి నా కోసం తిరుగుతున్నారు. నీ అనాలిసిస్ చూస్తుంటే బిలీవబుల్గా ఉంది. పద, అన్న కొడుకులు ఎక్కడున్నారో వెతికి పట్టుకుందాం. వాళ్ళు ఎక్కడున్నారో తెలియకుండా ఎక్కడికైనా వెళ్తాం? ఏం కర్మరా బాబు, ఎవరు తెలుసు కూడా ఏమి చేయలేకపోతున్నాం. ఊరికే ఎమోషనల్ అవ్వకు, వాళ్ళని ఫైండ్అవుట్ చేద్దాం. ఇదిగో ఈ కొరియర్ డెలివర్ చేశాక మేనేజర్ని కలిస్తే ఇంకా ఏమైనా క్లూస్ దొరకచ్చు. ఓకేనా? దా పల్లు, నేను కొరియర్ ఇచ్చేసి వస్తాను, ఇక్కడే ఉండు. ఓకే సార్. కొరియర్ లోపలికి రా. అజయ్, నువ్వా? తాతయ్య, ఇది మీ ఇల్లా. నా ఇల్లు కాబట్టి లోపలికి రా అన్నాను. ఇంత దగ్గరలో ఉండి ఎప్పుడు పిలవలేదే. ప్రత్యేకంగా పిలిచే అవకాశం ఏం రాలేదు. నువ్వేంటి, అప్పుడే జాబ్లో జాయిన్ అయిపోయావా? లే తాతయ్య, వేరే పని మీద ఆఫీస్కి వెళ్తే కొరియర్ డెలివర్ చేయమన్నారు, అందుకే వచ్చా. ఇల్లు బాగుంది తాతయ్య. నీ ఇంటికంటేనా? ఆ ఇల్లు నాదెందుకు అవుతుంది, యుఎస్ఏలో ఉండే చర్చ్ ఫాదర్ది. అజయ్, వాటర్ తాగుతావా? ఇవ్వండి తాతయ్య. అజయ్, మనం బయటకెళ్ళి జ్యూస్ తాగుదామా? ఓకే తాతయ్య. పదా పదా.
తాతయ్య, ఆ రోజు ఆ అమ్మాయి నా వెంట పడుతుందని చెప్పాను, గుర్తుందా? తనే ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి. పేరు పల్లవి. తను చనిపోయిందని నాకు తెలుసు. తన ఫోటో మీ ఇంట్లో ఉందంటే పల్లవి ఎవరో మీకు కూడా తెలుసు. చెప్పండి తాతయ్య, పల్లవి ఎవరు? ఎలా చనిపోయింది? తన్ను చంపింది ఎవరో తెలుసుకోమని నా వెంటెందుకు పడుతుంది? తను ఎవరో ఇప్పటికైనా చెప్పండి తాతయ్య. పల్లవి ఎవరో కాదు, నా మనవరాలు. పద్దు, ఇన్నాళ్ళు ఏ విషయం అయితే నీకు తెలియకూడదని దాచానో అది నీకు తెలిసిపోయింది. పద్దు నీ వెంట పడేది కాదు, ఒకప్పుడు నువ్వే తన వెంట పడేవాడివి. Today's class is about networks. Basically, networks are of two types: client-server technology, peer-to-peer technology. How many times I should tell you? Class lo ki cell phones teeskravaddani. Whose phone is that? In client-server, we have one server. Client. No work. In peer-to-peer, every system is equal. There is no server. There is no client. So, what is a peer-to-peer service? తాతీకి సీరియస్ ఉంటేనే వెళ్తున్నా. మరి బ్యాగ్ తర్వాత నువ్వు తెచ్చాయి. వితౌట్ గోయింగ్ త్రూ అ సెపరేట్ సర్వర్ కంప్యూటర్. వాట్ ద హెల్ ఇస్ గోయింగ్ ఆన్? హెల్ కా సార్, పద్దు ఇస్ గోయింగ్ అవుట్. సైలెన్స్. గేట్ ఓపెన్ చేయి. నేను అటు వెళ్ళాలి, పోనీ. నేను లిఫ్ట్ ఇస్తానని చెప్పలేదండి. కానీ నాకు లిఫ్ట్ అవసరం, పద. ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలో నేను చెప్తాను, నువ్వు ముందు పోనీ. నాకేం అర్థం కావట్లేదు. సర్లేండి, తీసుకెళ్తాను. ప్లీజ్ కొంచెం స్పీడ్గా పోనివ్వా. అతివేగం ప్రమాదకరం, పైగా నేరం కూడా, తెలుసా? అది తెలుసు, కానీ మా తాతీకి బాగాలేదు, కొంచెం స్పీడ్గా వెళ్ళవా ప్లీజ్. ఓ ఓకే. హే, ఇక్కడే ఇక్కడే ఆ పాపు. తాతయ్య, మెడిసిన్ కబోర్డ్ పైన పెట్టానని చెప్పాను కదా, ఫ్రిడ్జ్ లో వెతుకుతావేంటి? ఆ మెడిసిన్ పైనే ఉందమ్మా, ఈ మెడిసిన్ ఫ్రిడ్జ్ లో ఉంది. వైన్ లెవెల్ డ్రాప్ అయిందా? నేను ఇంకా షుగర్ లెవెల్ డ్రాప్ అయిందని పరిగెత్తుకొచ్చాను తెలుసా? ఏదో ఒక లెవెల్ డ్రాప్ అయింది. అయినా తాతయ్యకి సీరియస్ అంటే ఇంత లేట్ గా నా రావడం. నువ్వు అలాంటి మెసేజ్లు పెడితే ఎంత కంగారుగా వస్తానో తెలుసా? నాకు వైన్ తాగాలనిపించింది, నాకు కంపెనీ లేకపోతే నేను తాగలేను. అసలు విషయం చెప్పి నేను రమ్మంటే వస్తావా? వస్తాను. నీకు తాగాలనిపిస్తుంది అని ఒక్క మెసేజ్ చేయి, ఏదో ఒకటి మేనేజ్ చేసుకుని వస్తాను. అలాగే, చియర్స్. సగం తాగాక చెప్తున్నావా? సారీ. ఎగ్స్ ఉన్నాయా? ఉన్నాయి. ఆమ్లెట్స్ వేసి పెట్టు. సరే. ఇంత చేతిగా ఉంది, ఎలా తాగుతారు బాబు? మందు తాగడానికి వచ్చాను అనుకుంటాడేమో. ఇందుకా నన్ను అంత టెన్షన్ పెట్టింది? నేను నీకు విషయం చెప్పాలి. ఈ టైంలో చెప్పాలనుకున్నావంటే కొంపు దిశ లవ్ మ్యాటరా? అదే అవునో కాదో తెలియదు, కానీ కుర్రాడు బాగుంటాడు. అయితే లవ్వే. లిఫ్ట్ ఇచ్చినంత మాత్రాన లవ్ లో పడిపోతానా? ఇంతకీ ఎవరే ఆ లిఫ్ట్ బాయ్? లిఫ్ట్ బాయ్ కాదు, కొరియర్ బాయ్. కానీ లిఫ్ట్ ఇచ్చినందుకు కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేదే. ఎలాగైనా సరే థ్యాంక్స్ చెప్పాలి. అయితే చెప్పే,
కానీ అతను ఎక్కడుంటాడో తెలియదే. అయితే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? అదే అర్థం కావట్లేదు, అదే అప్పటి నుంచి ఆలోచిస్తున్నాను. సరే నువ్వు ఫోన్ పెట్టే, నేను ఆలోచిస్తాను. ఓకే. పల్లవి ఈసీ సెకండ్ ఇయర్. పల్లవి? ఓ పద్దునా, ఈసీ సెకండ్ ఇయర్. పిలుస్తాను, ఆగండి. సార్. హలో. ఆ రోజు కావాలనో లేకపోతే మందు తాగడం కోసమో మిమ్మల్ని లిఫ్ట్ అడగలేదు. మా తాతయ్య అలా మెసేజ్ చేశారు, కావాలంటే చూడండి. మీరు అలా చేసినందుకు ఫీల్ అవ్వలేదు, కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేదని ఫీల్ అయ్యాను అంతే. మీకు కొరియర్? ఇది నా కోసం కాదు, మీకోసమే. నా కోసమా? అవును, మీకోసమే. చూపి చిలిపిగా గుచ్చింది చెలియదనే బాణంలా, బాధే హాయిగా అల్లింది చెలియప్పుడు లేదేలా. ఏ మాయో చుట్టూ లోకం జాడేలేదే, నిన్నే చూస్తుంటే చిత్రంగా నేనే పట్టే చోటే లేదే, నాలో నిన్నే నింపిస్తుంటే. అడుగులో దూరంగా నువ్వు వెళ్ళిపోతుంటే, తలపుల్లో దగ్గరగా లాగేసుకుంటున్నా. అక్షరాలుగా నువ్విలా నవ్వుతూ ఉంటే, తెలుసుకున్నా నేనిలా ప్రేమ భాషంటే. నువ్వు తెలియక ముందు నేనొక తెల్ల కాగితమే కదా, నువ్వు పరిచయమైన రోజుతో నేను రంగుల హరినిల్లేగా. చూపే చిలిపిగా గుచ్చిందే చెలియదనే బాణంలా, బాధే హాయిగా అల్లిందే చెలియప్పుడు లేదే ఇలా. ఇంకో విషయం చెప్పాలి. ఇప్పటికే చాలా లేట్ అయింది, త్వరగా చెప్పు. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. ఎస్ ఎస్. నీకోసం వేస్తానులే వెనకడుగులెన్నైనా, నీకోసం చేస్తానులే సాహసమేదైనా. నిన్ను చూడక కళ్ళకే
వెలుగు కనబడదే నిన్ను దాచకుండకి ఊపిరాడదులే మళ్ళీ పుట్టే ఆశ లేదులే ఒక్క జన్మే చాలులే నువ్వు పంచే ప్రేమే శ్వాసగా ఏడు జన్మలు గడితే స్థాలే చూపే చిలిపిగా గుచ్చిందే చెలియదనే బాణంలా బాధే హాయిగా అల్లిందే చెలి ఎప్పుడూ లేదే ఇలా. తాతయ్య. అజయ్. హలో సార్. హలో, కూర్చో. ఇతనేనా ఆ రోజు నిన్ను ఫాలో చేస్తూ ఇంటి దాకా వచ్చింది? అవును తాతయ్య, ఇతని పేరు అజయ్, చాలా మంచివాడు. నువ్వెవరు, ఎక్కడుంటావు, నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్న ప్రశ్నలు అడగను. మా పద్దుని బాగా చూసుకుంటావా లేదా అని అడుగుతాను. బాగా చూసుకుంటాను సార్. బాగా చూసుకోకపోయినా పర్వాలేదు, కానీ తనకు ఫ్రీడమ్ లేకుండా మాత్రం చేయొద్దు. ఫ్రీడంలో ఉండే హ్యాపీనెస్ తెలుసు, ఒంటరితనంలో ఉన్న పెయిన్ తెలుసు. నా నుండి తనకి ఫ్రీడమ్ ఉంటుంది, తన వల్ల నాకు ఒంటరితనం పోతుంది. సో విల్ బీ హ్యాపీ టుగెదర్. నాకు ఆ నమ్మకం ఉండొచ్చు, ఎందుకంటే నేను నమ్మేది నిన్ను కాదు, నా పద్దు నమ్మకాన్ని. నువ్వు వైన్ తాగుతావా? అలవాట్లేదు సార్. అలవాట్లేదా? మరి మా పద్దుకుంది డిసిప్లిన్ ఆర్మీ వాళ్ళ ఆలోచనలోనే కాదు, వాళ్ళ పెంపకంలో కూడా ఉంటుందని నా నమ్మకం. తాగడంలో కూడా డిసిప్లిన్ ఉంటుంది, నీ ఎంత బాగా చెప్పావయ్యా. నీలాగా వీళ్ళ అమ్మమ్మ నన్ను అర్థం చేసుకోలేకపోయింది. నేను ఎక్కడ తాగి పడిపోతాను అని దాని భయం. చాలా ప్రేమ నేనంటే. నువ్వు లేకపోతే నేను బ్రతకలేని చాలామంది అనుకుంటారు, కానీ తను ప్రూవ్ చేసింది. తాతయ్య ప్లీజ్ ఊరుకోండి. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను జ్యూస్ తీసుకొస్తా. తాతయ్యకి ఎవరైనా కొత్త వాళ్ళు కనిపిస్తే చాలు ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళిపోతారు. తాతయ్యది కూడా లవ్ మ్యారేజ్. ఆయన కార్గిల్ యుద్ధానికి వెళ్ళినప్పుడు రఘురామ్ అనే ఆఫీసర్ చనిపోయాడని విని అమ్మమ్మ హార్ట్అటాక్తో చనిపోయింది. ఆ తర్వాత తెలిసింది చనిపోయింది తాతయ్య కాదని చెప్పి. అప్పటి నుంచి నన్ను అమ్మమ్మ గుర్తుగా పద్దు అని పిలవడం మొదలుపెట్టారు. ఆడపిల్లలు మరీ అమ్మమ్మలాగా సెన్సిటివ్గా ఉండకూడదని చాలా ఇండిపెండెంట్గా పెంచారు. అందుకేనా బాల్కనీలో నిలబడి మగరాళ్ళ మందు కొడుతున్నావు? థ్యాంక్ యూ సార్. సార్ పరాయి వాళ్ళంతా నన్ను సార్ అంటారు, సొంత వాళ్ళు నన్ను తాతయ్య అంటారు. జ్యూస్ చాలా బాగుంది తాతయ్య. గుడ్ గుడ్. ఇక్కడ కూర్చోవేంటా చోయ్? ఇక్కడే కూర్చుందాం. ఆ చివరి కూర్చుందామా? అక్కడెవరు ఉండరు, ఇక్కడే కూర్చుందాం. పోనీ ఇటు వెళ్దామా? వద్దు, ఇక్కడ అందరూ చూస్తారు కదా, అక్కడంత సేఫ్టీ ఉండదుగా. పెద్ద సేఫ్టీ గురించి నేను కదా ఆలోచించాల్సింది. ఇక్కడ వెదర్ చాలా బాగుంది కదా. ఇట్స్ సో నైస్. ఏదో ఒకటి మాట్లాడచ్చు. ఎందుకు దూరంగా వెళ్ళిపోతున్నావు? ఏదైనా చెప్పొచ్చు కదా. పత్తు వద్దని చెప్తున్నాను కదా, నువ్వు ఐస్ క్రీమ్ తిను. ఎందుకు ఇప్పుడు ఇవన్నీ? వెయిట్, అంత కూలింగ్గా ఉన్న వైన్ ఇంత గడగడ తాగేస్తున్నావు అంటే హాట్ హాట్గా ఏదో జరిగిందనమాట. ఇది ఏం జరిగిందమ్మా? అజయ్ గాడు. అజయ్ గాడా? వాడే
బీచ్కి వెళ్దాం అంటే తీసుకెళ్లాడు. తీసుకెళ్ళి ఐస్ క్రీమ్ కావాలంటే కొనిచ్చాడు తాతయ్య. కానీ బీచ్ లోకి వెళ్ళి దగ్గరగా నుంచుంటే అయ్యో నువ్వు ఇలా పాజులు ఇచ్చి చెప్పకే, ఏదైనా వెదో పని చేశాడో చెప్పు, షూట్ చేసి పారేస్తాను. అది కాదు తాతయ్య, ఏమి చేయట్లేదు. ఏమి చెయ్యట్లేదా? బైక్ పైన తీసుకెళ్తాడు, కనీసం తగలనివ్వడు, పక్క నుంచుంటే దూరంగా జరుగుతాడు. ఫైనల్ గా సిగ్గు విడిచి హగ్ చేసుకుందామని ట్రై చేస్తే అవాయిడ్ చేసి నా మూడ్ అంతా పాడు చేశాడు. టూ మచ్. ఒక అబ్బాయిని టెంప్ చేయలేని ఇంత అందం ఎందుకు తాతయ్య? దాన్ని నమ్మా, అడవిగా వచ్చిన వెన్నెల అంటారు. నేనంటే ఇష్టం ఉందో లేదో అడుగు తాతయ్య. ఇష్టం లేకుండా ఎవరు లవ్ చేయరని చెప్పు తాతయ్య. చూడాజీ, దాని సరదాలు తెచ్చుకుపోయినా పర్వాలేదు, బాధ పెట్టకయ్యా. తొందరపడాలంటే క్షణం చాలు తాతయ్య, కానీ ఆ తప్పుని సరిదిద్దుకోవాలంటే జీవితకాలం సరిపోదు. ఇప్పుడు ఈ హగ్గులే రేపు హద్దులు దాటేలా చేస్తాయి. ఏజ్లో ఉన్నాం, అందులోనూ లవ్లో ఉన్నాం, ఆవేశంలో ఏదైనా జరగచ్చు. రేపు పద్దు పేరెంట్స్కి నేను నచ్చకపోవచ్చు. ఈలోపు జరగకూడనిది ఏదైనా జరిగితే విధిలేక వీధుల్లో తిరిగే నాలాంటి వాడు ఒకడు పుడతాడు. అది నాకు ఇష్టం లేదు. నా దృష్టిలో ఏదైనా పెళ్లి తర్వాతే. తాతయ్య మీరు ఇట్రండి, మీరు ఇట్రండి ముందు. అజయ్, ఐమ్ సారీ అజయ్. ఇట్స్ ఓకే. ఐమ్ సారీ. మౌనవ్రతమా మూగనోమా, ఏమైనా మాట్లాడండి. కూర చాలా బాగుంది. కూతురు గురించి అడుగుతుంటే కూర గురించి చెప్తావే? ఏముంది, వీసాకి అప్లై చేసాం, రాగానే వెళ్ళిపోతాం. అల్లుడు, నేను అడుగుతున్నది నా కూతురు గురించి కాదు, నీ కూతురు గురించి ఏం ఆలోచించావని. మాకు ఆ ఛాన్స్ ఎక్కడిచ్చారు నాన్న? డెసిషన్స్ అన్నీ మీరే తీసుకుని మళ్ళీ మమ్మల్ని అడుగుతారే? తల్లిదండ్రులుగా మీకు ఓ మాట చెప్పాలి, అలాగే మీరు ఓ మాట చెప్పాలి. సరే, మీ ఇష్టం. చేతులు కడిగేసుకుని సరే అంటే కుదరదు, ఆ చేతులతోనే కాళ్ళు కడిగి కన్యాదానం చేయాలి. మీరేదో చేసినట్టు. నువ్వు పద్ధతిగా అడిగి ఉంటే నేను పద్ధతిగానే చేసి ఉండేవాడిని నానా. సరే సరే, మీరిద్దరూ కలిసి ఈ పెళ్ళి మాకు ఇష్టమే అని ఒక్క మాట అనండి చాలు. తాత మనవరాలు ఒకటయ్యాక ఇక మాకు అండానికి ఏం మిగిలింది? మాకు అంగీకారమే. కాస్త నవ్వుతూ చెప్పొచ్చుగా. ఈ పెళ్లి మాకు అంగీకారమే. శుభం. హ్యాపీయేనా? థ్యాంక్ యూ తాతయ్య. ప్రైజ్ ది లార్డ్ ఫాదర్, నాకు పెళ్లి ఫిక్స్ అయింది, నన్ను బ్లెస్ చేయండి. గాడ్ బ్లెస్ యు ఆల్వేస్. థ్యాంక్ యూ ఫాదర్. నాలో నిలువెల్లాను వై ప్రేమ ఎద నిండా కొలువై సెలవంటూ వెళ్ళిపోయావా, నాతో నడిచావే నీడై నాలో
ఉన్నావే సగమై కపై నను వంటరి చేసావా మనసికపై మరుపెరుగదే నిన్ను ఓ ప్రియతమా చలి దూరమై చీకటాయనే మది వెలుగులేది కాదం బంగారం సారీ రా, బైక్ పంచర్ అయింది అందుకే లేట్ అయింది. వచ్చేస్తున్నా, ఆటో కోసం వెయిటింగ్. నేను చెప్పింది మర్చిపోలేగా, ఈరోజు తప్పకుండా ముద్దు ఇవ్వాలి. అలాంగ్ విత్ హగ్. ఇదిగో వచ్చేస్తున్నా, 5 మినిట్స్ లో నీ దగ్గర ఉంటా. హే ఆటో అన్నయ్య, ఎక్కడికి వెళ్ళాలి? భీమిలీ బీచ్కి వస్తావా? ఎక్కండి. బంగారం ఆటో ఎక్కేసాను. హలో సార్, నేను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయినప్పటి నుంచి మీరు నన్ను ఫాలో అవుతున్నారని నాకు తెలుసు. ఎందుకనేది నాకు ఇప్పుడు అర్థమైంది. మీకు జరిగింది యాక్సిడెంట్ కాదు, మర్డర్ అటెంప్ట్ అని నాకు తెలుసు. నిజమే సార్, కానీ అంతకంటే ముందు మీకు ఒక విషయం చెప్పాలి. ఏంటి బాగా ఫిక్స్ అయ్యి వచ్చినట్టున్నా? ఆ థ్రిల్ ఏదో త్వరగా ఎక్స్పీరియన్స్ చేయాలందిరా ప్లీజ్. నీ ఒక్కడికేనా? ఆ థ్రిల్ మాకు అనుభవించాలని ఉండగా ఎవరు నువ్వు? ఎవరండి మీరు? వదలండి. ఎవరు మీరు? వదిలేండి రా, అమ్మాయిని వదిలేండి రా. ఏంటి అదేదో నేను బాగా చూపిస్తాం కదా. సైలెంట్ గా కోఆపరేట్ చేస్తే థ్రిల్లింగ్ గా ఉంటుంది, లేదంటే వైలెంట్ గా ఉంటుంది. ఆ రోజే చెప్పాను వీడిని ఏదోటి చేద్దామని. మైండ్ దొబ్బింది, వాడేం చేస్తాడులే అన్నావు. అప్పుడు నెగ్లెక్ట్ చేసినందుకు ఇప్పుడు మన మీదకే వచ్చాడు. అవును, ఆ రోజు నేను మిమ్మల్ని నెగ్లెక్ట్ చేయబట్టే నా లైఫ్ ఈరోజు ఇలా అయింది. ఈ కేసు ఫైనల్ అయ్యేంత వరకు మేము పిలిచినప్పుడల్లా వస్తూ ఉండాలి. మీ ఇంట్లో ఇన్ఫార్మ్ చేసాం, ఇక ఏ ప్రాబ్లం ఉండదు, మీరు వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ సార్, మా లైఫ్ని సేవ్ చేసినందుకు. థ్యాంక్ యూ సార్, మేము ఎలా ఉండకూడదో తెలిసింది, ఇక నుండి మేము తప్పుకు దూరంగా ఉంటాం సార్. పద వెళ్దాం.
ఎనీహౌ థ్యాంక్స్ అజయ్. ఎందుకు సార్ థ్యాంక్స్? మూడు నెలలుగా వెతుకుతున్న రేపిస్టుల్ని మాకు పట్టించి ఇంకా ఎవరి లైఫ్లు పాడవకుండా చేసినందుకు. అది నా బాధ్యత సార్. నీకు అభ్యంతరం లేకపోతే ఈ విక్టర్ గ్యాంగ్ వల్ల జరిగిన నష్టం ఏంటో తెలుసుకోవచ్చా? నేను గతం మర్చిపోవడానికి, నా పల్లవి దూరం అవ్వడానికి కారణం వీళ్లే సార్. యాక్చువల్లీ ఇది తాతయ్య కూడా తెలుసుకోవాల్సిన విషయం, అందుకే రమ్మని పిలిచాను. ఆ రోజు మా ఫస్ట్ కిస్కి ప్లాన్ చేసుకున్నాం. 7:00కి ఇంటికి రమ్మని ఇన్వైట్ చేసింది పల్లవి. దేవిలో దేవత భూమిపై వెలసి ఎదుటే నిలిచెనుగా, తన ఊపిరిలో నను బంధించి ప్రాణం పంచెనుగా. జన్మించానే కొత్తగా వరమై దొరకగా నాకే నీ ప్రేమ. నా జత నిలువవి నాకే తోడుగా, ఎన్నాళ్ళైనా ఎన్నేళ్ళైనా నీ పరిచయమే నాకే ఒక వరం. కలయా ఇది నిజమా? తెలుసా మనసా నీతో ఈ క్షణమూహించగతరమా? నువ్వే నను మరువ కుమారకు మనసును మూయకు మరిచే క్షణమై. మంటగా ఉందా? నా లైఫ్లో ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నేను ఊహించలేదు. ఇక మీద నీ లైఫ్లో ఊహించినవి చాలా జరుగుతాయి. ఎదుటే నిలిచెనుగా, తన ఊపిరిలో నన్ను బంధించి ప్రాణం పంచెనుగా. కేక్ కట్ చేయి. ఇది మన ఇద్దరి సెలబ్రేషన్, సో ఇద్దరం కలిసి కట్ చేద్దాం. ఓకే. ఒకవేళ కిస్ చేస్తూ టెంప్ట్ అయిపోతే నువ్వే నన్ను కంట్రోల్ చేయాలి. ఒకవేళ నేను టెంప్ట్ అయిపోతే? నేను ఎలాగో కంట్రోల్ చేస్తాగా. మరి ఇద్దరం టెంప్ట్ అయిపోతే? అప్పుడు ఎవరో ఒకరు రావాలి మనల్ని కంట్రోల్ చేయడానికి. ఇడియట్, మంచి రొమాంటిక్ మూడ్ని పాడు చేసావు. సారీరా. ఎరా నీతిమంతుడా, కాన్సెప్ట్ కాకరకాయని మాకు నీతులు చెప్పి మన నువ్వు చేస్తుందేంట్రా? విక్టర్, నువ్వు అనుకుంటున్నట్టు మేమేం తప్పు చేయట్లేదు. మేమిద్దరం త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాం. దొరికిన ప్రతి ఓడు చెప్పే మాట ఇదేరా? హే, వాడేవుడికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తావేంటా చోయ్? పదు ప్లీజ్, నువ్వు లోపలికెళ్ళు. ఇది నా ప్రాబ్లం, నేనే సాల్వ్ చేసుకుంటాను. ఇంకా నీది నాది ఏంటా చోయ్? ముందు వీళ్ళని బయటికి వెళ్ళమని చెప్పు. అబ్బో, అజయ్ గడ యాపిల్కి కోపం వచ్చింది రాయ్. ఆడేం చేశాడే నిన్ను అంత తొందరపడుతున్నావు? విక్టర్, మర్యాదగా వెళ్ళిపో. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగా ఉన్న ఒకే కారణంతో ఎంతోమంది ఆడపిల్లల జీవితాల్ని నాశనం చేసినా మిమ్మల్ని ఏం చేయకుండా వదిలేశాను. అజయ్, ఈ రేపిస్ట్లని నీ ఫ్రెండ్స్ అని నువ్వు వదిలిపెట్టినా నేను వదిలిపెట్టను. ఐల్ కాల్ ద పోలీస్. ఏంటే కాల్ చేసేది? పద్దు పద్దు, ఐఎమ్ సారీ పద్దు, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ పద్దు. బాధపడద్దు, నాకేం కాదు.
ఎంతో మంది అమ్మాయిల జీవితాలు స్పాయిల్ అవుతాయి వాళ్ళ వల్ల. నేను వాళ్ళని వదిలిపెట్టను, నేను వాళ్ళు వదిలిపెట్టను. విక్టర్, పోనీ పోనీ, స్టార్ట్ చేయి త్వరగా. జరిగిన ప్రతి ఇన్సిడెంట్కి డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను కారణం నేనే. అసలు శిక్ష పడాల్సింది నాకు. అజయ్, ఎందుకు ఇలా చేశావు? నేను కావాలని చేయలేదు తాతయ్య. నువ్వు కావాలని చేశా? ఈ వయసులో కూడా నన్ను బాధ పెట్టాలని ఇదంతా చేస్తున్నా తాతయ్య? తాతయ్య, అవును తాతయ్యని అడుగుతున్నాను. ఎవరికి తెలియని రహస్యాన్ని 10 మందికి చెప్పి నా నుంచి ఎందుకు దూరం అయిపోవాలనుకుంటున్నావు? అది కాదు తాతయ్య. అజయ్, కంపెనీ లేకపోతే నేను మందు మానేయగలను, కానీ నువ్వు లేకుండా నేను బ్రతకలేను. అజయ్, పద్దును చంపింది నేనేం తెలిసి మీకు కోపం రావట్లేదా తాతయ్య? పద్దుతో నీ పెళ్ళి ఎప్పుడైతే ఖాయమైందో అప్పుడే నువ్వు మా ఫ్యామిలీలో ఒకడవైపోయావు. నేను ఒకరిని పోగొట్టుకున్నాను, మళ్ళీ ఇంకొన్ని పోగొట్టుకోవడానికి సిద్ధంగా లేను. నా గతం గురించి తెలిసి ఎందుకు చెప్పలేదు తాతయ్య? నీకు పద్దు అంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు. నీ గతం గురించి నీకు తెలిస్తే చనిపోయిన పద్దునే తలుచుకుంటూ అనుక్షణం బాధపడతావని చెప్పలేదు. ప్రేమించిన వాళ్ళు దూరం అయితే ఆ బాధ ఏంటో నాకు తెలుసు. అందుకే అలవాట్లేని మందు నీతో తాగించాను. కనీసం ఆ మత్తులోనైనా గతాన్ని గుర్తు చేసుకునే ప్రయత్నం చేయు అనుకున్నాను. నిన్ను కాపాడుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాను, అయినా నువ్వే హంతకుడు అని ఒప్పుకుంటావని ఊహించలేకపోయాను. బాధపడకు తాతయ్య, నేను చేసిన తప్పుకి నేనే శిక్ష అనుభవించాలనుకుంటున్నాను. తన్ను చంపిన వాళ్ళకి శిక్ష పడాలని పల్లవి కోరుకుంది. తను బ్రతుకున్నప్పుడు ఏ కోరిక తీర్చలేకపోయాను. ఈ జన్మకి ఈ కోరికైనా తీర్చినవ్వండి తాతయ్య. ఓకే అజయ్, జీవితాన్ని నష్టపోయింది నువ్వు, నీ జీవితం మీద నిర్ణయం తీసుకోవాల్సింది కూడా నువ్వే. నేను మాత్రం నువ్వు ఎప్పుడొస్తావా అని ఎదురు చూస్తూ ఉంటాను. తాతయ్య, మందు కొడదామా తాతయ్య?
పద్దు లేదన్న నిజాన్ని తట్టుకోలేకపోతున్నాను తాతయ్య. పద్దును మర్చిపోలేకపోతున్నా తాతయ్య, మర్చిపోలేకపోతున్నా. ముద్దాయి నేరం అంగీకరించిన కారణంగా సెక్షన్ 302B ప్రకారం 7 సంవత్సరములు కఠిన కారాగార శిక్ష విధించడమైనది. 7 ఇయర్స్ అంట, లైఫ్ అంతా ఇక్కడే ఉంచేయచ్చుగా. హ్యాపీగా నీతో గడిపేయచ్చు, బయటికెళ్ళి చేసేదే ఉంది. మళ్ళీ ఎవరైనా లిఫ్ట్ అడగొచ్చేమో. ఎంతమంది లిఫ్ట్ అడిగినా అందులో పల్లవి ఉండదుగా. ఈ దయ్యంతో ఎన్నాళ్ళ నేగుతావు? నువ్వు నాలో ఉన్నన్ని రోజులు, నాలో ఊపిరి ఉన్నన్ని రోజులు. చూసారా డాక్టర్, గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడుతున్నానని గాల్లో ఎలా మాట్లాడుతున్నాడో. వీడిలా చేస్తున్నందుకు పక్క సెల్లులో ఉన్న ఖైదీలు కూడా భయపడుతున్నారు. నువ్వంటే చాలా ఇష్టం ఇప్పటికి కూడా. అతనికి యాక్సిడెంట్లో పోయిన గతం వెంటనే గుర్తొచ్చుంటే ఈ పరిస్థితి వచ్చిండేది కాదు. ఓ అలాగా, ఓకే. గతం గుర్తుకు రాకపోవడానికి అతను అలా బిహేవ్ చేయడానికి కారణం ఏమిటంటారా డాక్టర్? గతాన్ని గుర్తు తెచ్చుకోవడం కోసం ఓవర్గా థింక్ చేశాడు. ఓ, ఆ ప్రయత్నంలో తనకు హెల్ప్ చేస్తున్న వ్యక్తిలా పల్లవి ఊహించుకున్నాడు. ఆమె అతన్ని ప్రేమిస్తున్నట్లు, వెంట పడుతున్నట్లు, చివరికి దెయ్యంలా మారి మర్చిపోయిన గతాన్ని గుర్తు తెచ్చినట్లు అతను బలంగా నమ్మాడు. అది అతని సబ్ కాన్షియస్ మైండ్. దీన్నే మనం అంతరాత్మ అంటాం. ఒక మాటలో చెప్పాలంటే అతను పనిచేసే శరీరం అయితే ఆలోచించే బ్రెయిన్ పల్లవి. అతనికి గతం తెలుసు, పల్లవి లేదని తెలుసు, మరింకా భ్రమలోనే ఎందుకున్నట్టు. ప్రాణంగా ప్రేమించిన పల్లవి లేదన్న నిజం కన్నా ఆమె ఎప్పుడు అతనితోనే ఉందన్న ఊహే అతనికి హ్యాపీగా ఉన్నట్లుంది. ఇట్స్ ఎ సైకలాజికల్ ఫీలింగ్, బట్ హామ్లెసా? ఓహో, అయితే దీనికి ట్రీట్మెంట్ ఏదన్నా ఉంది? కానీ ట్రీట్మెంట్కి అతను రెస్పాండ్ అవ్వట్లేదు. అంటే అతను మామూలు మనిషి అయ్యే అవ్వచ్చు, దానికి పల్లవి బ్రతికి రావాలి. ఓ, ఇట్స్ ఇంపాసిబుల్. కొంతకాలానికి మీరు ఇక్కడున్న వాళ్ళందరూ కూడా అలవాటు పడిపోతారులేండి. కొంతకాలం వీడితో పాటు మేము కూడా ఉంటే? మీరిక్కడే ఉంటే ఆ ప్రమాదం కూడా ఉంది. తప్పకుండా. అయ్యో నిజం. అయిన వాళ్ళు తోడున్న ఏ మనిషి ఒంటరి కాడు, మనసుకు తోడున్న ఏ ఒంటరి అనాథ కాడు.